హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం. సో ఫ్రెండ్స్, మనకు పిహెచ్డి నోటిఫికేషన్కి అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే రావడం జరిగింది, పిహెచ్డి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి మనకు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి పిహెచ్డి నోటిఫికేషన్ అయితే 2022-23 అకాడమిక్ ఇయర్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో యూజీసీ నిబంధనల ప్రకారం మనకు ఏ విధంగా ఈ పిహెచ్డి చేయడానికి అర్హత, మరి ఏ విధంగా మనకు ఫీజు వివరాలు అనేది కూడా మనం పూర్తిగా ఒకసారి తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు చాలా వరకు అయితే ఇంగ్లీష్లో అయితే ఇవ్వడం జరిగింది. సో మిత్రులు అయితే గమనించాలి. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిహెచ్డీలో ప్రవేశానికి అయితే అర్హులైన అభ్యర్థుల నుండి అయితే మనకు దరఖాస్తులను అయితే ఆహ్వానించడం జరిగింది. 2022-23 విద్యా సంవత్సరానికి ఇంగ్లీషు, హిందీ, అదేవిధంగా చరిత్ర, రాజకీయ శాస్త్రం, అదేవిధంగా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం మరియు పర్యావరణ శాస్త్రం ప్రోగ్రాంలలో పిహెచ్డి చేయడానికైతే మనకైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అయితే ఈ ప్రోగ్రాంలలో పిహెచ్డి చేయడానికైతే మనకు కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తే ఇంగ్లీష్, హిందీ, ఎడ్యుకేషన్ అండ్ హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషాలజీ, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సంబంధించిన ప్రోగ్రాంలలో పిహెచ్డి చేయడానికి అయితే మనకు అర్హత ఉంది. సో మరి ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఒకసారి గమనించండి, కనీసం 55 మార్కులతో ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల విషయంలో మాత్రం 50% అని ఇవ్వడం జరిగింది. సో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీని అయితే కలిగి ఉండాలి, మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి సో పిహెచ్డి ఎంటర్ కావడానికి. సో దానికి సంబంధించినటువంటి ఇంకా పూర్తి వివరాలు మనం గమనించినట్లయితే ఈ ప్రోగ్రాంలలో ప్రవేశ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్టు. సో అదేవిధంగా తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో యూజీసీ, సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్, స్లెట్, సెట్, ఎంఫిల్ చేసినటువంటి వాళ్ళైతే పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులకైతే ప్రవేశ పరీక్షలకైతే హాజరు నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఎలిజిబుల్ టెస్ట్ రాయడం అవసరం లేదు. సో మనకు అదే మొత్తం ఇవ్వడం జరిగింది. సో మిత్రులు అయితే గమనించారా, పరీక్షలలో అర్హత పొందిన అభ్యర్థులు అంటే ఏ పరీక్షలలో యూజీసీ, సిఎస్ఐఆర్, జేఆర్ఎఫ్, నెట్, స్లెట్, సెట్, ఎంఫిల్లో ఎవరైతే అర్హత సాధించారో వాళ్ళకైతే ఈ యొక్క సిబిటి టెస్ట్ అనేది అవసరం లేదని చెప్తున్నారు. అయితే వారు దరఖాస్తు ఫారంను అయితే తప్పకుండా నింపాలి, అవసరమైన రుసుమును చెల్లించాలి, ప్రవేశాన్ని నమోదు చేసుకోవాలి, అదేవిధంగా ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాలని కూడా మనకైతే ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పిహెచ్డి నోటిఫికేషన్లో చాలా స్పష్టంగా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో మిత్రులు అయితే గమనించాలి, మరి పిహెచ్డి ప్రవేశ పరీక్ష కోర్సు మరియు రచన వ్యాసం థియరీ సంబంధించిన బోధన మరియు పరీక్షా మాధ్యమం అయితే ఆంగ్లం మాత్రమే ఉంటుంది. సో ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉంటుంది. భాషల విషయంలో బోధన మాధ్యమం మరియు ఇతర కార్యకలాపాలలో సంబంధించిన భాషలో ఉంటుందని చెప్పడం జరిగింది. బోధన కానీ మనకు స్టడీ కానీ సంబంధించి మనకు ఏ భాషలు అంటే ఆ భాషలో ఉంది. కాకపోతే మాత్రం ఈ యొక్క పట్ట, పిహెచ్డి పట్ట మాత్రం మనకు ఈ యొక్క సంబంధించిన పిహెచ్డి ఇంగ్లీషు సంబంధించింది అని కూడా మనకు ఓన్లీ ప్రవేశ పరీక్ష కోర్సు మరియు సంబంధించినటువంటి పరీక్ష మాధ్యమం ఆంగ్లం మాత్రమే అని కూడా మనకు చాలా స్పష్టంగా ఇచ్చిండు. పిహెచ్డి ప్రవేశ పరీక్ష ఫలితాలలో పేర్కొన్న సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చెల్లుబాటు అవుతుందని ఇవ్వడం జరిగింది అడ్మిషన్ నోటిఫికేషన్. సో ఏ ఇయర్ అయితే మనం అప్లై చేస్తామో ఆ ఇయరే మనకు ఎలిజిబిలిటీ ఉంటుంది. సో అదేవిధంగా మరొకటి కూడా చెప్పడం జరిగింది, ఒక అభ్యర్థి ప్రవేశ పరీక్షలో ఒక సబ్జెక్టుకు మాత్రమే హాజరు కావడానికి అనుమతించబడడం జరిగింది. అంటే పిహెచ్డి ఒక సబ్జెక్టునే చేయడానికి అర్హత, అంటే 2-3 సబ్జెక్టులలో పిహెచ్డి ఎత్తనంటే అట్లా ఎలిజిబిలిటీ లేదు. అదేవిధంగా పిహెచ్డి ప్రవేశ పరీక్షకు సంబంధించిన వివిధ సబ్జెక్టుల సిలబస్ యూనివర్సిటీ వెబ్సైట్లో మనకైతే ఇవ్వడం జరిగింది, దానికి సంబంధించిన వెబ్సైట్లో ఉంది, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా పిహెచ్డి కోసం రిజిస్ట్రేషన్ ఎలా దరఖాస్తు చేయాలి, ప్రవేశ పరీక్ష ఆన్లైన్ ద్వారా మాత్రమే అని కూడా మనకి ఇవ్వడం జరిగింది. అభ్యర్థులు యూనివర్సిటీ పోర్టల్ను సందర్శించవచ్చు. సో నిర్ణీత దరఖాస్తు ఫారంను పూరించడానికి మరియు రుసుము చెల్లించి నమోదు చేసుకోవాలని సూచించడం జరిగింది. 1500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ బీసీ పీడబ్ల్యూడీ విషయంలో 1000 రూపీస్ మాత్రమే ఉంది, మిగిలిన వాళ్ళకైతే 1500 రూపాయలు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు విధానంలో మనకు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంది, పూర్తి వివరాలు కూడా మీకు మరొక వీడియో కూడా వేస్తా. ప్రవేశ పరీక్ష మనకు హైదరాబాద్లో మాత్రమే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని మనకు డైరెక్టరు ఫోన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, 0402354741,
040 అండ్ 2368041, అదేవిధంగా 040 2368098. సో అదేవిధంగా పరీక్షల నియంత్రణ అధికారి ఫోన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 040 2342 3541376, 2368024 కూడా మనం సంప్రదించవచ్చు. సో దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ కొన్ని డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్స్ 13/4/2023 నుండి, సో లాస్ట్ డేటు వితౌట్ లేట్ ఫీజు 8/5/2023, లాస్ట్ డేట్ విత్ లేట్ ఫీజుతోనైతే ₹500తోనైతే 12/5/2023. సో ద క్యాండిడేట్స్ డౌన్లోడ్ హాల్ టికెట్స్ యూనివర్సిటీ వెబ్సైట్ 16/5/2023 నుండి మనకు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డేట్ అండ్ టైం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది, 20/5/2023 ఫ్రమ్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు. ఏమైనా డౌట్ ఉంటే మీరు ఫోన్ నెంబర్స్ కూడా ఫోన్ చేయండి. సో ఇంకా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో మిత్రులు అయితే గమనించాలి, మరి ఇది పిహెచ్డికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా డౌట్ ఉంటే దానికి సంబంధించిన అప్లై కానీ ఇతర వివరాలు కూడా మరొక వీడియో కూడా చేస్తా. సో ఫ్రెండ్స్ కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారం కోసం. సో ఫ్రెండ్స్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.